శాంతి బ్రహ్మకుమారి స్వారిచే నిర్వహిస్తున్న రాజయోగ సెవెన్ డేస్ కోర్స్కి అందరికీ స్వాగతం నేటి ప్రపంచంలో మానవులు సుఖ సాధనాలను కనిపెట్టి ఎన్ని అద్భుతాలను సాధించినప్పటికీ జీవితంలో పూర్తి సంతోషం తృప్తి లేదు మానసిక సమస్యలతో నిరాశకు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు సుఖమయ జీవితం కొరకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు కాని మానవ జీవితం అసంపూర్ణంగానే ఉంది సుఖమయ జీవితం కొరకు కొన్ని విషయాలను చర్చించుకుందాం అందరికీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి తెలుసు అయితే వీటితో పాటు మరో మూడు సూక్ష్మ ఇంద్రియాలు కూడా ఉన్నాయి అవి మనస్సు బుద్ధి సంస్కారం అయితే మనం ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతోను సంగీతాన్ని చెవులతోనూ పుష్పాల సువాసనలను మొక్కుతోనూ ఆహార పదార్థాల రుచిని నాలుగుతోనూ ఆస్వాదిస్తాము చల్లని చిరుగాలిని చర్మం ద్వారా స్పర్శిస్తాము అయితే ఈ మానవ దేహము పంచతత్వాలతో నిర్మించబడింది కనుక ఈ బాడీ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని డిమాండ్ చేస్తుంది ఈ బాడీ దాహం వేసినప్పుడు నీటిని కోరుకుంటుంది వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని కోరుకుంటుంది చలిగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని కోరుకుంటుంది అంటే గాలిని నీటిని చల్లదనాన్ని వెచ్చదనాన్ని బాడీకి కావలసినవన్నీ అందిస్తున్నా మరి ఆత్మ ఏమైనా డిమాండ్ చేస్తుందా ఎందుకంటే మనకు తెలుసు ఈ దేహంలో ఆత్మ ఉంది అని ఆత్మ అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ఈ దేహం అనేది నశ్వరం అనేది మనకి తెలుసు అయితే ఆత్మ ఏమైనా డిమాండ్ చేస్తుందా తప్పకుండా డిమాండ్ చేస్తుంది ఆత్మని సతోగుని అంటారు ఆత్మ ఏడు అంశాలను డిమాండ్ చేస్తుంది వాటిని మనం గుణాలని అంటాం అవేంటి జ్ఞానము పవిత్రత శాంతి సుఖము ప్రేమ ఆనందం శక్తి ఈ ఏడు గుణాలు ఆత్మ యొక్క వాస్తవిక గుణాలు అంటే ఉదాహరణకి చక్కెర యొక్క గుణము తీపి కాకరకాయ యొక్క గుణము చేదు అలానే ఈ ఏడు గుణాలు ఆత్మ యొక్క నిజ గుణాలు సహజ గుణాలు స్వాభావిక గుణాలు ఈ గుణాలన్నీ ఆత్మ అయిన మనలోనే ఉన్నాయి అయితే మనల్ని మనం మర్చిపోయిన కారణంగా మనం వీటిని బయట ప్రపంచంలో వెతుక్కుంటూ ఉన్నాం ఆత్మలైన మనము ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు పవిత్ర ఆత్మగానే వచ్చాను అందుకే చిన్నపిల్లలను భగవంతునితో పోలుస్తారు చిన్నపిల్లలను అందరూ ఇష్టపడతారు వారి నవ్వే నవ్వులో ఎంతో నిర్మలత్వం కనిపిస్తుంది వారి కళ్ళల్లో పవిత్రత కనిపిస్తుంది అందుకే వారిని మనం భగవంతుడితో పోలిస్తాము మరి ఆ పిల్లలే పెద్దవారైనప్పుడు వారిలో అవగుణాలు కూడా పెరుగుతూ ఉంటాయి కారణం వాస్తవిక స్వరూపాన్ని మరిచి నేను దేహము అన్న భ్రాంతిలో జీవిస్తాను దేహం నుండి ఆత్మ వెళ్ళిపోయాక అప్పుడు ఇదే బాడీని మనము డెడ్ బాడీ అని అంటున్నాం మరి అప్పటి వరకు మాట్లాడింది విన్నది చూసింది ఎవరు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను లేక నా మనసు బాగాలేదు మొదలగు భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నది ఎవరు ఆత్మ వెళ్ళిపోయాక ఈ బాడీలో ఏ ఫీలింగ్స్ ఉండవు కదా అంటే ఈ బాడీని నడిపించేది ఆత్మ అనరితే అందరికీ తెలుసు అందుకే ఆత్మ చేసిన కర్మలను బట్టి అంటే పాపకర్మలు చేస్తే పాపాత్మ అని పుణ్యకర్మలను చేస్తే పుణ్యాత్మ అని మహాన్ కర్మలను చేస్తే మహాత్మ అని దివ్య గుణాలు ఉంటే వారిని దేవాత్మ అని ఆత్మకే అంటున్నాను అంతేకాని శరీరం పుణ్యశరీరం మహాశరీరం ఇలా అనటం లేదు కదా మరి అయిన నేను ఈ దేహంలో ఉంటూ ఈ దేహాన్ని నడిపిస్తున్నాను అని జీవితంలో ఎప్పుడైనా భావించామా నేను ఎవరిని నా జన్మ ఏంటి ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చాను నాకు ఏం కావాలి నా ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి నేను మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాలు మనకి యథార్థంగా తెలియదు మనకొక క్లారిటీ అనేది లేదు కావున మన గురించి మనం ఎప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకుంటామో అంటే ఆత్మలో ఉండే సూక్ష్మ ఇంద్రియాల గురించి ఎప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు సుఖమైన జీవితాన్ని జీవించగలం దానికోసం మనం నెక్స్ట్ పార్ట్లో గురించి అచ్చా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి